సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు సిద్దమవుతున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు మేమంతా సిద్దం పేరుతో సాగనున్న ఈ బస్సు యాత్ర ఈ నెల ఇరవై ఏడు నుంచి మొదలు కానుంది ఎన్నికల షెడ్యూల్ రావడంతో వైసీపీ ప్రచార భేదికి సిద్దమవుతోంది ఇప్పటికే సిద్దం పేరుతో నాలుగు ప్రాంతాలలో సభలు నిర్వహించిన వైసీపీ ఈసారి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి సీఎం జగన్ బస్సు యాత్రను మొదలు పెడతారు ఇడుపులపాయ నుంచి మొదలయ్యే బస్సు యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుంది మొదట ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించి యాత్రను ప్రారంభిస్తారు వైఎస్ జగన్ పులివెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సు యాత్ర చేస్తారు ప్రొద్దుటూరులోని తొలి బహిరంగ సభను నిర్వహిస్తారు నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సిద్దం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు ఇక సాయంత్రం పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజల మధ్య ఉండనున్నారు ను మించిన రీతిలో బస్సు యాత్ర సభలను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామంటున్నారు వైసీపీ నేతలు